ఇప్పుడు వరకు చూసిన తర్వాత ఇంకా ఎవరు మాట్లాడలేదండి, బట్ చూడక ముందు అయితే కనుక రవితేజ గారు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా హిట్ రా అన్నారు. సో ఏదండి అంటే లైక్ సినిమా బాగా చేయాలి అంటే లైక్ ద ఐడియా కమర్షియల్ ఐడియా జాంబీ అనేది, సో అది బాగా వర్కౌట్ అయితే కనుక చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. అసలు ఎప్పుడు టెన్షన్ లేదు, అసలు లేదు. అదే నాకు యాక్చువల్లీ మా రైటింగ్ టీమ్ కూడా ఎప్పుడు అదే అంటారు, హీరోయిన్స్ ఎక్కువ ఎలివేట్ చేస్తున్నాను నేను హీరోయిన్ కన్నా అని చెప్పి. మేబీ ఐ హావ్ టు రీథింక్ అబౌట్ ఇట్. ఆనంద్ చాలా బాగా యాక్ట్ చేసిందండి. సో మీ ఫస్ట్ దక్ష కూడా చాలా బాగా చేసింది. నేను ఫస్ట్ ఈ క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడు ఎలాగైతే ఇమాజిన్ చేసుకున్నాను దానికన్నా చాలా బాగా చేశారు ఇద్దరు. నాకు పర్టికులర్గా తెలుగు వాళ్ళతోనే వర్క్ చేయాలన్నది చాలా మెయిన్ ఇంటెన్షన్ అండి. సో ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు కూడా ఐ మీన్ ఓవరాల్గా సినిమా క్యాస్టింగ్ అంతా కూడా తెలుగు వాళ్ళనే పెట్టుకోవాలి అనేది ఫస్ట్ నుంచి నా మైండ్లో ఉంది. సో నేను నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా వీలైనంత వరకు తెలుగు యాక్టర్స్తోనే వర్క్ చేయడానికి ట్రై చేస్తాను. అవునండి, అవి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. సో ఇట్స్ కాల్డ్ జాంబీ రెడ్డి లెవెల్ 2 రివెంజ్ ఆఫ్ ద డెడ్. తేజ నేను చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్స్ అండి. సో ఐ ప్రామిస్ హిమ్ దట్ ఐ విల్ మేక్ హిమ్ యూనో తన్ని ఒక మంచి హీరోగా నేను చేస్తానని ప్రామిస్ చేశాను. సో నాకు రెండు సినిమాలు పట్టిన తర్వాత నాకు ఒక ఇది వచ్చిన తర్వాత నేను ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నాను. సో నేను కూడా మా ఫ్రెండ్ని అలా నేను చూపిస్తా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సో అది జనాలు కూడా బాగా చూసి బాగా ఎంకరే ఐ మీన్ క్లాప్స్ కొడతా ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది.